హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదిన టాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే అబ్బాయిల కోసం షేర్ చేస్తున్నాను. సో చాలామంది అబ్బాయిలు అడుగుతూ ఉన్నారు, అక్క మేము చాలా సిన్సియర్గా లవ్లో ఉన్నాము, బట్ ఏంటంటే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలంటే మాత్రం ఒంట్లో వణుకు పుడుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరా అనేసి చాలా టెన్షన్గా ఉంటుంది. సో ఐ లవ్ యూ చెప్పి దూరం అయ్యే కంటే చెప్పకుండా అలాగే ఉండటం బెస్ట్ అనిపిస్తుంది. సో అందుకోసమే మేము ఏ విధంగా అమ్మాయికి ప్రపోజ్ చేస్తే మా లవ్ని యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా మేము ప్రపోజ్ చేస్తే మాకు రిజెక్ట్ చేయకుండా ఉంటారు, సో దాని గురించి కొన్ని టిప్స్ షేర్ చేయండి అనేసి అడుగుతున్నారండి. సో యాజ్ ఏ గర్ల్గా నేను చెప్పకూడదు, బట్ ఏంటంటే సిన్సియర్ లవర్స్ కూడా ఉంటారు కదా, పాపం వాళ్ళు ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ లవ్ని కనుక అర్థం చేసుకోకుండా అమ్మాయిలు కనుక రిజెక్ట్ చేస్తే వాళ్ళు మేబీ సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అలా ఎవరూ చేసుకోకుండా ఉండాలి, వాళ్ళకి అందరికీ యూజ్ అవ్వాలి అనేసి ఈ టాపిక్ని మీతో షేర్ చేస్తున్నాను. ఎవరైతే సిన్సియర్ లవర్స్ ఉంటారో, ఎవరైతే సైకోల లాగా ఉంటారో, వీళ్ళందరూ కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ అన్నట్టు నేను మీతో షేర్ చేస్తాను. వీటి వల్ల ఏంటంటే మీరు ప్రపోజ్ చేసే అమ్మాయి మ్యాక్సిమం నో చెప్పదు, 100% కాకపోయినా కనీసం ఒక 95% వరకైనా సరే మీ లవ్ని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసేదానికి అవకాశం ఉందనేసి నేను ఫీల్ అయ్యి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇదంతా మాట్లాడుకుంటా ఉంటే టాపిక్ అనేది లేట్ అయిపోతుంది, కాబట్టి డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళకంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష భవనం, పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్మల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మాయికి ప్రపోజ్ చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళు ఫస్ట్ ఒక జాగ్రత్త గురించి, జాగ్రత్త కాదండి టిప్ అన్నమాట. సో ఏంటంటే కనుక ఇప్పుడు ముక్కు ముఖం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తే అమ్మాయి ఏం చెప్తుంది? ఐ హేట్ యూ చెప్పడము, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడము, నాకు ఇలాంటివి తెలియవు అని చెప్పడం, ఏదో సంథింగ్ చెప్పడమో, లేకపోతే చంపని చల్లు అనిపించే ప్రయత్నమో చేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిక్స్ అవ్వండి, ఏంటి మీకు మీరు ఇష్టపడుతున్న అమ్మాయికి మీరు ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఓకే చెప్తే ఓకే, లేదా ఓకే చెప్పకపోతే ఓకే పర్లేదు, నాతో కాకపోయినా ఇంకెవరితో అయినా సరే హ్యాపీగా ఉండే వెళ్ళండి. నేను ప్రేమించినందు మాత్రం నన్ను ప్రేమించాలి అని గ్యారంటీ లేదు కదా. కాబట్టి ఆ అమ్మాయి నా లవ్ని ఓకే చెప్పిందనుకో, ఆ అమ్మాయి నా లవ్ని కనుక ఓకే చెప్పిందనుకో ఓకే హ్యాపీ. ఒకవేళ నేను నచ్చలేదు అనుకోండి, అయినా కూడా హ్యాపీ అనుకోని మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలన్నమాట. దాని తర్వాతే ఎలా ప్రపోజ్ చెయ్యాలి అన్న దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇవి ఓకే అనుకున్నారు, అమ్మాయి ఇష్టపడినా ఓకే ఇష్టపడకపోయినా ఓకే, బట్ నా మనసులో ఫీలింగ్స్ చెప్పాలి అనుకున్నారు, ఇప్పుడు చెప్పడానికి వెళ్తున్నారు. వెళ్ళే ముందు ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆ అమ్మాయికి మీరు పరిచయం ఉన్నారా లేదా, మీ పైన గుడ్ ఒపీనియన్ అన్నది ఉందా లేదా అన్నది ఆలోచించుకోండి. ఒకవేళ గుడ్ ఒపీనియన్గా ఉంటే మిమ్మల్ని ఎప్పుడు చూసినా నవ్వుతుంది, నవ్వుతూ మాట్లాడిస్తుంది, హాయ్ హలో లాంటివి చెప్తుంది, మీరు ఏదన్నా డిన్నర్కో లంచ్కో ఇన్వైట్ చేసినప్పుడు వస్తుంది, మీ ఇంటికి వచ్చిపోయే వ్యక్తి అనుకోండి, అలాంటి వాళ్ళకి ఓకే ప్రపోజ్ చేయొచ్చు. ఎందుకంటే మీ పైన ఒక గుడ్ ఒపీనియన్ ఉంది కాబట్టి. మేబీ మీరు ప్రపోజ్ చేసిన తర్వాత అటు సైడ్ నుంచి ఒక పాజిటివ్ యాంగిల్లో రిప్లై రావచ్చు కాబట్టి. ఒకవేళ ముక్కు ముఖం తెలియని వ్యక్తి అనుకోండి, ప్రపోజ్ చేయకండి, ఫస్ట్ పరిచయం పెంచుకోండి, మీ పైన గుడ్ ఒపీనియన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, తర్వాతే ప్రపోజ్ చేయండి. ఇది ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన మొదటి టిప్ అన్నమాట. నెక్స్ట్ రెండో టిప్ ఏంటంటే మీరు ప్రపోజ్ చేసేటప్పుడు మామూలుగా నార్మల్ ప్లేస్ కాకుండా ఒక డిఫరెంట్ ప్లేస్కి అమ్మాయిని తీసుకెళ్ళండి. అంటే అది ఎవ్వరూ లేనటువంటి ప్లేస్ అయి ఉండకూడదు, అలాగనేసి ఎక్కువగా గ్యాప్ లేనంత మంది మనుషులు తిరిగేంత ప్లేస్ అయ్యి ఉండకూడదు అనమాట. లైక్ సినిమా హాల్ లాంటివి, పబ్బుల లాంటివి, పార్కుల లాంటివి ఉండకూడదు. ఇంకా అలాగే అడవి లాంటిది, ఏమంటారు పొలాలు లాంటివి, అలా కూడా ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఎవ్వరూ లేని ప్లేస్ అనుకోండి, అమ్మాయి భయపడేదానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇవాళ రోజుల్లో అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, ఇంటి వాళ్ళే మన సొంత బంధువులే అని తెలిసి నమ్మించి గొంతుకు వస్తున్నారు కాబట్టి. సో మేబీ మిమ్మల్ని కూడా నమ్మే అవకాశం లేదు. ఒకవేళ మీరు ప్రపోజ్ చేసిన తర్వాత ఒకవేళ అమ్మాయి నో చెప్తే కనుక మీరు ఎక్కడ అమ్మాయి పైన అఘాయిత్యం చేస్తారనే భయంతో
అప్పటి వరకు సరేలే ఓకేలే అని చెప్పేసి, తర్వాత తను ఇంటికి వచ్చిన తర్వాత లేదు నాకు ఇష్టం లేదు అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు అనేసి అలా చెప్పాను ఇట్లా అనేసి కూడా చెప్పొచ్చు అనమాట. సో మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ నిజంగా బయటికి రావాలి అంటే అది ఎవ్వరూ లేనటువంటి ప్లేస్ అయ్యి ఉండకూడదు, అందరూ ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి ప్లేస్ అయ్యి ఉండకూడదు అనమాట. లైక్ మీరు మాట్లాడుకున్నది పక్క వాళ్ళకి వినిపించకుండా ఉండేటువంటి ప్లేస్ అయి ఉంటే చాలన్నమాట. మనుషులు ఉండాలి బట్ ఎక్కువగా ఉండకూడదు. అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్ లాంటిది, అక్కడ ఏంటంటే సపరేట్ సపరేట్ రూమ్స్ ఉంటాయి, సో మీరు డిన్నర్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. లైక్ ఇలాంటివి అనమాట, మీకు ఇంకా అర్థమైపోయి ఉంటుంది నేను ఎలాంటి ప్లేసెస్ గురించి చెప్పానన్నది. ఓకేనా? లైక్ కాలేజ్ ఏరియా కావచ్చు, లేదా మామూలుగా నార్మల్ ఏరియా కావచ్చు, ఏదన్నా అంటే జనాలు పెద్దగా లేని ప్లేస్ కదా, అలాంటిది మీకు తెలిసే ఉంటుంది మీ ఏరియాలో ఎలాంటివి ఉన్నాయన్నటువంటివి. సో అలాంటివి అలాంటి ప్లేసులకు తీసుకెళ్ళి ఒక అందమైన గిఫ్ట్ తీసుకెళ్ళి ఇస్తూ ప్రపోజ్ చేయండి. ఓకేనా? సో అప్పుడు అమ్మాయి ఓకే చెప్తే హ్యాపీ, ఒకవేళ ఇంట్రెస్ట్ లేదంటే కనుక అమ్మాయి పైన దాడి చేసే వాళ్ళు ఉంటారు. సో అలా చెయ్యకండి. యాసిడ్ పోయడమో లేకపోతే తిట్టడమో అమ్మాయి ముందర ఏడ్చడమో లేకపోతే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి బెదిరించడమో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడమో ఇలాంటివి చేయకండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కనుక అమ్మాయికి ప్రపోజ్ చేసేటప్పుడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాత్రమే చూస్తూ ప్రపోజ్ చేయండి. అలా కాకుండా ఇంకేదో చూస్తూ కనుక మీరు ప్రపోజ్ చేశారనుకోండి, లైక్ బ్రీస్ట్ చూడటము, లేదా నడుము చూడటము, లేకపోతే ఇంకా అమ్మాయి కాళ్ళ వైపు చూడటము, ఇంకా ఇలా ఇలా వేటిని చూసినా కూడా డేంజర్ అనమాట. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాత్రమే చూస్తూ ప్రపోజ్ చేశారనుకోండి మీ లవ్ అన్నది, అంటే మీరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి కూడా మీ కళనే చుట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీ లవ్ అనేది మీ కంటి ద్వారా తెలుస్తుంది అనమాట, అది నిజమైన లవ్వా లేకపోతే ఫేక్ లవ్వా లేకపోతే అట్రాక్షన్ అన్నది. సో దానివల్ల ఆ అమ్మాయి కూడా నిజం చెప్పేదానికి అవకాశం ఉందన్నమాట. భయపడి చెప్పడము లేకపోతే బలవంత అని చెప్పడము అలా ఉండదన్నమాట. ఓకేనా? సో ఈ థర్డ్ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఒకవేళ వేరే ఏది చూసినా కూడా మీరంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అమ్మాయిలో ఏర్పడుతుంది, దానివల్ల నో చెప్పేదానికి అవకాశం ఉందన్నమాట. వీడు వాడుకుని వదిలేసే రకము, నన్ను ఏదో చూసి ఇష్టపడ్డాడు కాబట్టి వీనికి పొరపాటును కూడా చెప్పకూడదు అనేసి అమ్మాయి ఫీల్ అవుతుంది, అదేవిధంగా మిమ్మల్ని వదిలేసేదానికి అవకాశం ఉందన్నమాట. ఒకవేళ అప్పుడుకి ఓకే చెప్పినా నెక్స్ట్ మీతో ఆ ఫీలింగ్స్ అన్నీ తీరిపోయిన తర్వాత వదిలేస్తుందన్నమాట. సో అందుకోసమే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రపోజ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే, ఏ అబ్బాయి అయినా సరే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాము అంటే కనుక కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి, కాస్ట్లీ బట్టలు వేసుకొని వెళ్ళాలి, డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేయాలి, చేతి నిండా గ్యాప్ లేకుండా టాటోస్ వేయించుకోవాలి, గుండెపైన ఆ అమ్మాయి పేరు రాయించుకొని వెళ్ళాలి, అప్పుడు మాత్రమే నన్ను ఎక్స్పెక్ట్ చేస్తుంది, నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అనేసి అనుకుంటారనమాట. బట్ అది తప్పు. అమ్మాయిలు ఎప్పుడూ కూడా సింపుల్గా నాజుగ్గా కూల్గా ఉండే వాళ్ళనే ఇష్టపడతారే తప్ప పిచ్చి పిచ్చిగా టాటోలు వేయించుకునేసి ఏదో ఇంకా గలీజ్గా దునియాలో ఉండే కలర్స్ అన్నీ మీ తల్లోనే కనిపించాయి అనుకోండి, అటువంటి వాళ్ళను ఏదో స్టైలిష్ పర్సన్ అంటారే తప్ప లైఫ్లోకి ఇన్వైట్ చేసుకోవడం, లైఫ్లోకి కలుపుకోవడానికి పెద్దగా ఇష్టపడరనమాట. సో అందుకోసమే ప్రపోజ్ చేసేటప్పుడు కానీ మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మీ లవ్ని మేబీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు అనమాట. సో అందుకోసమే లైట్గా ఉండండి, ఐ మీన్ లైట్గా ఉండండి, కూల్గా ఉండండి, ఒక డీసెంట్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయండి, కూల్గా ఉన్నటువంటి డ్రెస్ని మెయింటైన్ చేయండి, ఒక సింపుల్ గిఫ్ట్ని పట్టుకెళ్ళండి, అది ఫ్లవరే కావచ్చు, ఒక చున్నీనే కావచ్చు, ఒక నెయిల్ పాలిషే కావచ్చు. ఓకేనా? సో ఈ విధంగా సింపుల్గా ఉంటే కనుక అమ్మాయిల మనసుల్లోకి ఈజీగా చేరుతారు, మీ లైఫ్ని ఐ మీన్ మీ లవ్ని అర్థం చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా? ఈ ఫోర్త్ వన్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే, మీరు ప్రపోజ్ చేసే ముందు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసే అమ్మాయి పేరు ఎల్లతాను గీతాను అనుకోండి. గీతా, నేను నీకు ఒక విషయం చెప్తాను, దానివల్ల నీ మనసులో ఉండే విషయాన్ని నిజాన్ని మాత్రమే నాకు చెప్పు. నటించడం కానీ లేదా ఏదో మొహమాటం కోసం కానీ నాకు అనుకూలంగా చెప్పకు. ఇది నువ్వు ఓకే చెప్పినా నాకు పర్లేదు, నో చెప్పినా పర్లేదు, బట్ నిజం మాత్రమే చెప్పు అంటూ ఒక స్మైల్ ఇచ్చి ఒకసారి ప్రపోజ్ చేయండి. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, లైఫ్లో నిన్ను తప్ప ఎవరిని నేను ముట్టుకోను చూడను కూడా, నీ తర్వాతే నాకు ఏదైనా కూడా, మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకోగలవా అని ఈ విధంగా సింపుల్గా అడగండి, మీ స్టైల్లో అడగండి, ఆ అమ్మాయికి నచ్చేటట్టు ప్రేమగా మాట్లాడుతూ అడగండి.
సో దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా భయం లేకుండా చెప్తుంది. ఎందుకంటే మీరు ముందే చెప్పారు కదా, ఆ అమ్మాయి ఎస్ చెప్పినా ఓకే, నో చెప్పినా ఓకే, బట్ నిజం మాత్రమే చెప్పమన్నారు కాబట్టి నిజం మాత్రమే చెప్తుంది. మేబీ మీ లవ్ని అర్థం చేసుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ అన్నటివి మ్యాజికల్ పాయింట్స్ అండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి, యాజ్ ఏ గర్ల్గా చెప్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి, మీ లవ్ అన్నది 100% సక్సెస్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.